సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాలతో contact@sumantv.com కి మెయిల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి మనం శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత, మరి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము ఏ రకంగా ఆచరించాలి, ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం శ్రావణ మాసం గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతం ఆచరించని వాళ్ళు ఆచరించవచ్చా ఈ సంవత్సరం నుంచి అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. అంటే ఇప్పటివరకు మేము ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించలేదు కదా, మరి ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తే ఏమన్నా అవాంతరాలు మా జీవితంలో వస్తాయా, ఇలా చాలామంది ఆడవాళ్ళు సందేహపడుతూ ఉంటారు. అలాగే మంగళగౌరి నోములు నోచుకున్న వాళ్ళకు కూడా ఈ సందేహం చాలా వరకు కలుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మాకు ఈ అంటే ఎక్కడ పెద్దలు కానీ మా వంశం నుంచి కానీ మంగళగౌరి నోములు లేవు, ఇప్పుడు ప్రారంభిస్తే ఏమన్నా ఆపదలు వస్తాయా, మరి దీనికి ఆనవాయితీ ఉండాలి కదా వంశంలో, ఇలా సందేహాలు అనేక మందిలో కలగచ్చు. అయితే వరలక్ష్మి వ్రతం విషయానికి వస్తే మనం, మరి వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు సాధారణంగా మనం అనుకున్నట్టు ఆనవాయితీ ప్రకారమే వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఒకవేళ మీకు ఆనవాయితీ లేకుండా ఉన్నా కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ ఈ వ్రతం యొక్క ఆవశ్యకత, మరి స్త్రీలు ఎందుకు ఈ వ్రతాన్ని చేసుకోవాలో ఇలా చాలా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రత కథలో చారుమతి అనే ఒక ఇల్లాలు ఏ రకంగా ఉంటుంది అంటే, కుండిన నగరంలో మగధ దేశంలో చారుమతి అనే ఒక ఇల్లాలు ఉంటుందట. మరి ఆ ఇల్లాలు చాలా నిరాడంబరంగా ఉండే ఇల్లాలటండి, ఆవిడ మితంగా హితంగా మాట్లాడే ఇల్లాలు, అలాగే భర్తకి అత్తమామలకి సపర్యలు చేసే ఇల్లాలు. మరి ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో ఈ ఇల్లాలకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఎక్కువగా హయ్యర్గా లేవు. కేవలం అత్తమామలకు సహాయం చేయడం, భర్తకు సహాయం చేయడం, ఇదే మనకు కనిపిస్తూ ఉంది కథలో. అయితే ఆమెకు వరలక్ష్మీదేవి కళలో కనిపించి వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్తే, తానొక్కలు ఈ వ్రతం చేసుకోకుండా చుట్టుపక్కల ఉన్న 4 వర్ణాల వారిని పిలిచి ఆమె ఈ వ్రతం కలిసి చేసుకుందట. కాబట్టి ఇంత చక్కటి మనస్తత్వం కలిగిన ఇల్లాలు చాలా తక్కువగా మాట్లాడేది, అత్తమామలకి చాలా వరకు సేవలు చేసుకునే ఇల్లాలని మనం తెలుసుకున్నాం. మరి ఇటువంటి క్వాలిఫికేషన్స్ అంటే చాలా ధనం ఉండాలనో లేకపోతే హోదా ఉండాలనో ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఏమీ ఆవిడకి ఆ కథలో మనకి చెప్పలేదు చారుమతికి. కాబట్టి ఇంతవరకు చేయని వాళ్ళు ఇప్పటి నుంచి ఇది చేసుకోవచ్చా అంటే తప్పకుండా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మంచి ఏదైనా కూడా మనకి మంచే, దీనివల్ల మనకి సంతానము, సౌభాగ్యము, మరి కుటుంబంలో అంతా కూడా శాంతి చక్కగా నెలకొంటుంది. కేవలం ధనం ఒక్కటే కాదు, మరి ఆడవాళ్ళకి కావాల్సింది సౌభాగ్యం అండి. చక్కటి సౌభాగ్యం కూడా మనకి పొందాలి అంటే వరలక్ష్మి వ్రతాన్ని చెయ్యని ఆడవాళ్ళు అంటూ ఉండరు. కానీ కొంతమందికి ఆనవాయితీ ఉండదు అని భయపడుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తే ఏమన్నా ఆపదలు వస్తాయా అని కూడా సందేహపడుతూ ఉంటారు. అటువంటి సందేహం ఎవరూ పడద్దు. ఇప్పుడు ప్రారంభించుకోవాలన్నా కూడా వరలక్ష్మి వ్రతాన్ని మీరు ప్రారంభించుకోవచ్చు. చక్కగా ఈ మాధ్యమాల్లో మీరు చూస్తున్నారు కాబట్టి, వరలక్ష్మి వ్రతం యొక్క ఆవశ్యకత చూస్తున్నారు కాబట్టి, మీరందరూ కూడా ఇదివరకు ఆనవాయితీ లేకపోయినా ఇప్పటి నుంచి పెళ్ళైన ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించుకోవచ్చు అండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొక సందేహం ఏంటి అంటే, మంగళగౌరి అన్నది వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. అంటే అత్త నుంచి కోడలికి, తల్లి నుంచి కూతురికి ఈ రకంగా వంశపారంపర్యంగా వస్తుంది. ఈ రకంగా ఉన్నవాళ్ళు 5 ఈ నోము నోచుకుంటూ ఉంటారు. 5 పెళ్ళైన తర్వాత నోము నోయిపిస్తుంటారు. అత్తగారైనా నోము నోయిపిస్తారు, అమ్మగారైనా ఈ నోములు నోయిపించిన తర్వాత అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తూ ఉంటారు. ఇలాంటి ఆనవాయితీ కూడా మంగళగౌరిలో ఉంది. అయితే ఇప్పటి వరకు లేకుండా ఉన్నవాళ్ళు కూడా దీన్ని ఇప్పటి నుంచి ఆచరించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆచరించుకుంటే తర్వాత మీ పిల్లలకి ఇది ఆనవాయితీగా మారే అవకాశం ఉంటుందండి. ఒకటి, తర్వాత ఇది ఆచరించుకునేటప్పుడు మీకు ఇంట్లో చక్కగా సుఖశాంతులు, ముఖ్యంగా మంగళగౌరి ఆచరించుకుంటే మనకు కలిగేది ఏంటి అంటే మాంగల్య బలం వృద్ధి చెందుతుంది. కొన్ని కొన్ని జాతకాలు హారోస్కోప్స్ చూస్తూ ఉంటే వాటిలో మాంగల్య స్థానం, అష్టమ స్థానము చాలా వరకు వీక్గా ఉంటుంది. అష్టమ స్థానంలో కుజుడు ఉండడం, ఇటువంటి పాపగ్రహాలు ఉండటం వల్ల కూడా మాంగల్య దోషం అని మనం జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పుకుంటూ ఉంటాం అనేక సార్లు. కాబట్టి ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా మంగళగౌరి వ్రతాన్ని చేయడం వల్ల మాంగల్య దోషాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఆనవాయితీ లేకపోయినా కూడా ఇది మంచి జరుగుతుంది ఖచ్చితంగా దీనివల్ల, ఈ వ్రతం చేయడం వల్ల. ఎందుకంటే మనకి వివాహం చేసేటప్పుడు కూడా గౌరీ పూజలు చేస్తూ ఉంటారండి. ఎక్కువగా గౌరీ పూజలు ప్రధానంగా చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారి, గౌరీ అమ్మవారిని పూజించుకోవటం వల్ల ఎటువంటి నష్టం మనకి ఉండదు. పెద్ద ముత్తైదు పార్వతీదేవి. కాబట్టి మనం గౌరీ పూజ ఎవరైనా ఏ ఆడవాళ్ళైనా మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఆనవాయితీ లేకుండా ఇప్పుడు చేసుకోవాలన్నా కూడా
ఈ మంగళగౌరీ వ్రతాన్ని మనం ఆచరించవచ్చు. కానీ ఒకసారి ఇది మొదలుపెట్టిన తర్వాత మరలా ఒక 5 సంవత్సరాల వరకు దీన్ని కొనసాగించాలి. అలాగే వీలున్నప్పుడల్లా కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటే చక్కటి సౌభాగ్యం మీరందరికీ కూడా పొందే అవకాశం ఉంటుంది.